पलाड जिला विनकोडल उद्रिक्त परिस्थितुलु नेलकोनाय टीडीपी वाईसीपी वर्गाल मध्य चोटु चेसुकुन्न घर्षण हिंसकु दारितीसिंदि। अक्रम मट्टि तव्वकालकु व्यतिरेकंगा टीडीपी श्रेणुलु उदयं र्याली निर्वहिंचायि। ई क्रमंलो र्यालीलो पाल्गोन्न पलुवुरु टीडीपी श्रेणुलपै पोलीसुलकु केसुलु नमोदु चेशारु। तमपै अक्रम केसुलु पेट्टारंटू मरोसारी टीडीपी श्रेणुलु निरसन र्यालीनि चेपट्टायि। अदे समयंलो टीडीपी श्रेणुलकु पोटीगा वाईसीपी श्रेणुलु अक्कडकु चेरुकुन्नायि। ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది। ఒకరిపై మరొకరు కరలు రాళ్లతో దాడి చేసుకున్నారు। వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కారుపై టీడీపీ శ్రేణులు రాళ్లు రుబ్బారు। ఇరువర్గాల మధ్య రాళ్ల దాడిలో 15 మందికి పైగా గాయపడ్డారు। పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు। ప్రస్తుతం వినుకొన్నల ఇంటర్నెట్ ను కూడా బంద్ చేశారు। ఇరువర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు। అదనపు బలగాలను తరలించాలని ఉన్నతాధికారులను స్థానిక పోలీసులు కోరారు। पल्लाडु जिल्ला विनकोंडलो उद्रिक्त परिस्थितुलु नेलकोनाय। टीडीपी वाईसीपी वर्गाल मध्य चोटु चेसुकुन्न घर्षण हिंसकु दारितीसिंदि। अक्रम मट्टि तव्वकालकु व्यतिरेकंगा टीडीपी श्रेणुलु उदयं नुंचि कूडा र्याली निर्वहिस्तुन्नायि। ई क्रमंलो र्यालीलो पाल्गोन्न पलुवुरु टीडीपी श्रेणुलपै पोलीसुलकु केसुलु नमोदु चेशारु। तमपै अक्रम केसुलु पेट्टारंटू मरोसारी टीडीपी श्रेणुलु निरसन र्यालीनि चेपट्टायि। अदे समयंलो टीडीपी श्रेणुलकु पोटीगा वाईसीपी श्रेणुलु कूडा अक्कडिकि चेरुकुन्नट्लुगा तेलुस्तोंदि। इक ऐतिहासिक संबंधिंचि मरिंत समाचारं मा प्रतिनिधि गणेश फोन लाइन द्वारा अंदिस्तारे। गणेश, इरुवर्गल मध्य गोडवे एमैना सद्दुमणिगिंदा? एंटि असलु अक्कड एं जरुगुतोंदि? अंटे विनकोंड पोलीसुलु ओक राउंड काल्पुलु जरपडं, लाठी चार्ज चेयडंतो इरुवर्गालनु చెల్లాచెదురు చేశారు। దీంతో పరిస్థితి అదుపులోకి రావడం జరిగింది। ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా పోలీసులు 144 సెక్షన్ విధించబోతున్నారు। దాంతో పాటుగానే ఈ వినికొండ పట్టణంలో ఈ ఇరుపక్షాల గొడవలు చెలరేగడంతో కాసేపు ఇంటర్నెట్ సేవలు అయితే బంద్ చేయడం జరిగింది। పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత కాసేపట్లోనే మళ్ళీ తిరిగి ఇంటర్నెట్ సేవలను అయితే పునరుద్ధరించబోతున్నారు। ఉదయం నుంచి जीवी ఆంజనేయులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్గీయులు నల్లరిబ్బలతో వినుకొండ పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్నారు। రెండు రోజుల క్రితం వినుకొండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వెంకుపాలెం ఏదైతే గ్రామ పంచాయతీ ఉందో ఆ గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నెంబర్ 1 లో కొండపురం భూమికి సంబంధించి ఈ ఏవైతే మట్టి తవ్వకాలు ఉన్నాయో వేలాదిగా ఈ మట్టి తవ్వక ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తన ఆవులకు సంబంధించినటువంటి డైరీ ఫామ్ కు వీని మట్టిని వేలాది ట్రక్కులు తరలించుకుపోయారని చెప్పి ఆరోపణలు చేశారు। ఇదే క్రమంలో ఆ ప్రాంతానికి కార్యకర్తలతో వెళ్లి ఆ జీవి ఆంజనేయులను పరిశీలించే ప్రయత్నం చేశారు। ఇదే క్రమంలో ఆ పక్కనే ఉన్నటువంటి ఏవైతే డైరీ ఫామ్ ఉందో ఈ డైరీ ఫామ్ లో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు పోలీసులకు ఫిర్యాదు చేశారు। తమ మీద బెదిరింపులకు పాల్పడే ప్రయత్నం చేశారని చెప్పి ఇదే క్రమంలో సెక్యూరిటీ గార్డు ఫిర్యాదుతో జీవి ఆంజనేయులతో పాటు 19 మంది కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తల మీద పోలీసులు కేసులు నమోదు చేశారు। ఇవన్నీ కూడా తప్పుడు కేసులుగానే టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆ జీవి ఆంజనేయులు చెప్పుకొస్తూ ఉన్నారు। ఎందుకంటే మేము అసలు ఆ డైరీ ఫామ్ వెళ్ళలేదు, కేవలం మట్టి ఎక్కడైతే అక్రమంగా తవ్వారో ఆ ప్రాంతానికి వెళ్ళాం, కానీ పోలీసులు ఎమ్మెల్యేకి అది అనుకూలంగా అన్నదండలతో ఇలాంటి తప్పుడు కేసులు నమోదు చేశారని చెప్పి ఆరోపిస్తే వాళ్ళ వినుకొండ పట్టణంలో ర్యాలీ నిర్వహించడం, ఇదే క్రమంలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కారుతో తన కార్యవర్త కార్యకర్తలతో ఇంటర్నెట్ బంద్ చేసి 144 సెక్షన్ విధించే అంత పరిస్థితి అదుపు తప్పిందా? అంటే అదుపు తప్పిందనే చెప్పాలి। ఎందుకంటే ఎమ్మెల్యే తన కారుతో తన వందల మంది కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఈ ర్యాలీకి ఎదురుగా వచ్చారు।
అయితే కార్ వెళ్ళేందుకు దారి ఇచ్చినప్పటికీ కూడా ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్ళకపోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొనడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు ఇరువురు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో పోలీసులు కూడా చేతులు ఎత్తేయాల్సినటువంటి పరిస్థితుల్లోనే కాల్పులు జరిపి లాఠీచార్జ్ చేయడంతో ఒకరి మీద ఒకరు కర్రలు రాళ్లతో పాటుగానే సోడా పక్క షాపుల్లో ఉన్నటువంటి సోడాలు కూడా ఇసురుకుంటడం జరిగింది. దీంతో 15 మంది వరకు కూడా గాయాలైనటువంటి సందర్భం అయితే కనిపించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇరు వర్గాలను చల్లా చెదురు చేయడంతో ఈ వినుకొండలో అయితే పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పాలి. వాస్తవంగా 4 రోజుల్లో యువగాలం పాదయాత్రతో వినుకొండ పట్టణంలోకి ఈ నారా లొకేషన్ ఎంటర్ కాబోతున్నారు. ఇదే క్రమంలో ఈ ప్రాంతంలో అల్లర్లు సృష్టించి ఇక్కడ 144 సెక్షన్ తో పాటు పోలీస్ యాక్ట్ 30 అమలు చేసి యువగాలం పాదయాత్రను అడ్డుకోవడానికి కుట్ర జరుగుతుందని చెప్పి జీవీ ఆంజనేయులు ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా తమ మీద పెట్టినటువంటి అక్రమ కేసులు ఎత్తివేయాలనేది తెలుగుదేశం పార్టీ డిమాండ్ అయితే కనిపిస్తుంది. అంటే ఈ 144 సెక్షన్ ఎన్ని రోజులు ఉండబోతుంది అనుకోవచ్చు అంటారు గణేష్? అంటే 2 రోజుల పాటు ఈ పరిస్థితి సర్దుమణిగేదాకా అదేవిధంగా కార్యకర్తల్లో మరొకసారి ఇలాంటి గొడవలు చెలరేకుండా ఉండే విధంగా అయితే పోలీసులు ఈ సెక్షన్ను ఇక్కడ అమలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వినుకొండలో గతంలో ఇలాంటి గొడవలు సందర్భాలు రాళ్లు రూపుకున్న సందర్భాలు పెద్దగా లేవు. కానీ ఇప్పుడు 100 మంది కార్యకర్తలు బాహాబాహీగా ఎదురుకి దిగి ఒకరి మీద ఒకరు రాళ్లు రూపుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే పోలీసులు మరో 2 రోజుల పాటు ఇక్కడ సెక్షన్లు అమలు చేసి పరిస్థితిని గొడవలు చెలరాకుండా పార్టీల మధ్య అంతర్గత గొడవలు చెలరాకుండా అయితే ఈ సెక్షన్లు అమలు చేసే అవకాశం ఉంది. దానికి మరి ఈ ఘటనకు సంబంధించి ఏమైనా ప్రభుత్వం స్పందించే అవకాశం కనిపిస్తుందంటారా? అంటే ఈ రాజకీయ ఆరోపణలు అని చెప్పొచ్చు. ఎందుకంటే నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి అంశాలతో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొన్నే నరసరావుపేటలో మనం చూసాం ఇరువురు బాహాబాహీగా దిగడం గొడవలు జరగడం ఇక్కడ కేసులు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇదే పరిస్థితి వినుకొండ నియోజకవర్గంలో జరుగుతోంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ తమ ప్రాబల్యాన్ని నియోజకవర్గాల్లో పెంచుకోవడం కోసం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడంతోనే ముఖ్యంగా పల్నాడు జిల్లాలోనే ఎక్కువగా రాజకీయ విభేదాలు రాజకీయ గొడవలు అల్లర్లు చెలరేగుతున్నటువంటి సందర్భం ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో ఇవాళ వినుకొండలో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపించింది. 100 మంది కార్యకర్తలు బాహాబాయికి దేవడంతోనే ఈ గొడవలు చెలరేగినటువంటి సందర్భం ప్రభుత్వం అయితే ఇలాంటి ఘటనలు సీరియస్ గానే తీసుకుంటుంది. ముఖ్యంగా ఎక్కువ మంది ఫోర్స్ ను పంపించి గొడవలు చెలరేకుండా ముఖ్యంగా పల్నాడు జిల్లాలో మరింత రానున్నటువంటి రోజుల్లో గొడవల నేపథ్యంలో భద్రతను పెంచే అవకాశం అయితే ఉంది.